మహిళపై జరుగుతున్న నేరాలను అరికట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న కాకినాడ దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ శంకర్ మురళీ మోహన్ తో మా 19 న్యూస్ ప్రతినిధి రెడ్డి నాయుడు బాబు ప్రత్యేక ఇంటర్వ్యూ. అందరికీ నమస్తే. మనతో పాటు కాకినాడ దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ శంకర మురళీ మోహన్ గారు ఉన్నారు. అసలు దిశ పోలీస్ స్టేషన్ కి మిగతా పోలీస్ స్టేషన్ కి తేడా ఏంటి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. మిగతా స్టేషన్ కి దిశ స్టేషన్ కి తేడా ఏంటి సార్? ఓకే, వెల్ డన్. మంచి క్వశ్చన్ అడిగారు మీరు. దిశ పోలీస్ స్టేషన్ కి మిగతా పోలీస్ స్టేషన్ కి డిఫరెన్స్ ఏంటని చెప్పేసి, దిశ అంటే భద్రత, మహిళ భద్రత మనందరి బాధ్యత అన్న కాన్సెప్ట్ తోటి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉన్న పాత ఉన్న మహిళా పోలీస్ స్టేషన్ స్థాయిలో స్థానంలో దిశ ఉమెన్ పోలీస్ స్టేషన్స్ అని పెట్టడం జరిగింది. ఇది మొత్తం మా జ్యూరిషన్ వచ్చి అంటే తూర్పుగోదావరి జిల్లా అంతా ఉంటుంది. ఈ దిశ పోలీస్ స్టేషన్లో ఒక డిఎస్పీని డిఎస్పీ కేడర్ని ఎస్హెచ్ఓగా నియమించి మళ్ళీ తగిన సిబ్బంది ఇవ్వటం, అలాగే దిశ షీటీంకి తిరగడానికి కొంతమంది సిబ్బందిని ఇవ్వటం, దానికి ఒక వెహికల్ ఇవ్వటం, అలా కాకుండా ఏదైనా భయంకరమైన అంటే చిన్నారుల మీద అత్యాచార కేసులు వాటిని దర్యాప్తు వేగవంతంగా చేయడానికి ఒక దిశ బస్సు కూడా ఇన్వెస్టిగేషన్ కిట్స్ ఇవ్వటం, ఇన్వెస్టిగేషన్ టూల్స్ ఇవ్వటం, ఒక దిశ బస్సు కూడా ఇవ్వటం జరిగింది. అదికాని జిల్లా అంతా డైలీ ఉమెన్ కాలేజీ గర్ల్స్ వీళ్ళ సేఫ్టీని చూడటానికి ఒక 55 దిశ బైక్స్ కూడా ఇవ్వడం జరిగింది. జిల్లాలో ప్రతిరోజు 55 మంది అంటే 55x2 సుమారు 110 మంది ఉమెన్ పోలీసులు జిల్లా అంతా డే బీట్ అట. ఎక్కడైతే ఉమెన్ క్రైమ్ ఎగ్నెస్ట్ క్రైమ్ ఉమెన్ ఎగ్నెస్ట్ ఉమెన్కి మా నేరాలు జరిగే అవకాశం ఉంటుందో, ఉమెన్ని ఏడిపించడానికి ఈవిటీజింగ్ చేయడానికి అవకాశం ఉంటుందో, ఆ కాలేజీ ఏరియాలను ఆ ప్లేసెస్ అన్నీ గుర్తించి అక్కడ మూవ్ అవ్వడం జరుగుతుంది మెయిన్ ఒకటి. అలాగే మనకి నేను వచ్చిన తర్వాత, నేను వచ్చి పోలీస్ స్టేషన్కి 1 ఇయర్ అయింది చార్జ్ తీసుకుని, నేను వచ్చిన తర్వాత అలాగే మన అదృష్టం మన కొత్త ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారు సార్ వచ్చిన తర్వాత, సార్ వచ్చేటప్పటికి యాక్చువల్గా ఈ దిశ డౌన్లోడ్స్ వచ్చేటప్పటికి దిశ యాప్ డౌన్లోడ్ యాప్ గురించి మీకు మీ అందరికీ అవగాహన ఉంది. యాప్ డౌన్లోడ్స్ వచ్చి సుమారు ఒక 75,000 ఉన్నాయి. అవి ఒక వార్ పుట్టింగ్ మీద ఒక ప్రెస్టేజియస్గా తీసుకుని మన జిల్లాలో ఇవాళ 11 లక్షల వరకు దిశ డౌన్లోడ్ చేయించుకున్నాం. స్టేట్లోనే మనం టాప్ పొజిషన్లో ఉన్నాం. మన ఈస్ట్ గోదావరి స్టేట్లో టాప్ పొజిషన్లో ఉన్నాం. అలాగే కాకుండా 1238 మంది మహిళా పోలీసులు కూడా ఉన్నారు మన అండర్లో. వాళ్ళందరూ యాక్టివిటీస్ కూడా నేను మానిటర్ చేస్తూ ఉంటాను. వాళ్ళు ప్రతి విలేజ్లో సచివాలయం దగ్గర ఉండి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఎవరున్నారో గుర్తించడం, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయా, దిశ యాప్ డౌన్లోడ్ చేయించడం, అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ స్కూల్కి వెళ్ళే స్కూల్ పిల్లలకి అవేర్నెస్ కల్పించడం, ఇవన్నీ ప్రతిరోజు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు అంతా టైం టేబుల్ ప్రకారము ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము మానిటర్ చేయడం జరుగుతుంది. నేను వచ్చిన తర్వాత ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఒక కొత్త ఆలోచన చేసి మన ఆర్టీసీ కాంప్లెక్స్లో దిశ అవుట్పోస్ట్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మీకు తెలుసు అంతకుముందు ఎప్పుడు అవుట్పోస్ట్ లేదు ఆర్టీసీ కాంప్లెక్స్లో, ఒక అవుట్పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ 24x7 ఉమెన్ పోలీస్ ఉండటం వల్ల ఎవరైనా ప్రాబ్లం ఉందంటే ధైర్యంగా వచ్చి అవుట్పోస్ట్లో చెప్పుకోవడం, ఏదైనా లేట్ అవర్స్ ఉంటే ఆ అవుట్పోస్ట్ దగ్గర వీళ్ళు రక్షణగా తెల్లవారు వరకు ఉండి బస్సు వచ్చే వరకు ఉండి వీళ్ళ దగ్గర ఉండటం, ఇటువన్నీ జరుగుతున్నాయి. దానివల్ల మంచి రిజల్ట్ వచ్చింది. అది కాకుండా ఇక్కడ కౌన్సిలింగ్ సెంటర్ కూడా దాన్ని కౌన్సిలింగ్ సెంటర్ అంటే కొద్దిగా ఇదివరకు గతంలో సరిగా ఉండేది కాదు. నేను వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసి అది ఒక పార్క్లా ఉండాలి. ఫ్యామిలీ కౌన్సిలింగ్ వచ్చిన విషయాలు వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక పార్క్ వాతావరణం ఉండాలని చెప్పి మన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ 3 టౌన్ వెనకాల ఉంది 1.2 ఎకర్స్లో దాన్ని చెక్క రెనోవేట్ చేసి దానికి మంచి గార్డెన్ మంచి బెంచ్ బల్లలు అని వేయించి అక్కడ పర్మనెంట్గా కూడా సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా చాలా సక్సెస్ఫుల్గా మనకి మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకోటి ఈ మధ్య 1 వీక్ బ్యాక్ అంటే 3 డేస్ బ్యాకే మన ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి నాంది పలికారు స్టేట్లో ఎక్కడ లేని విధంగా. ఎందుకంటే నైట్ టైము ఈ ఆడపిల్లలు ఎక్కడెక్కడ జాబులు చేసుకుంటారు హైదరాబాద్ ఇంటికి రావడానికి, లేదంటే ఎవరో నైట్ ఆడ్ అవర్స్లో బస్సులు లేక ఆ టైంకి ఆటో లేక, ఒకవేళ ఆటో ఉన్నప్పటికీ సింగిల్గా ఆటోలో ట్రావెల్ చేయడానికి భయపడవచ్చు. ఇవన్నీ ఆలోచించి సార్ ఏం చేశారంటే డ్రాప్ ఎట్ హోమ్, ఉమెన్ డ్రాప్ ఎట్ హోమ్ పర్మనెంట్గా ఒక వెహికల్ని దానికోసం కేటాయించి అది కంట్రోల్ రూమ్లో పెట్టడం జరిగింది.
అక్కడ 24x7 అది నైట్ 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరికైతే వాహనం లేదో అటువంటి మహిళల కోసం ప్రయాణం చేసేటప్పుడు ప్రస్తుతం కాకినాడ పరిసర ప్రాంతాలు కాకినాడ పరిసర ప్రాంతాల వరకు మనం ఇది వాడుకుంటున్నాం. ఆ ఫోన్ నెంబర్లు ఇచ్చారు, ఫోన్ నెంబర్లు కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్, ఎస్ఆర్సీ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరిగింది. అలాగే డైల్ 100 కూడా చేసినా పర్వాలేదు. చేసి నేను ఎలా పలానా ప్లేస్లో ఉన్నాను, నేను నా ఇంటికి వెళ్ళడానికి భయంగా ఉంది, నాకు వాహనం కావాలంటే ఇమ్మీడియట్గా ఆ వెహికల్ ఆ ప్లేస్కి వెళ్తుంది. దాంట్లో ఉమెన్ కానిస్టేబుల్ కూడా ఉంటారు, వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర సేఫ్గా దింపడం జరుగుతుంది. ఇది కూడా ఈ 3 డేస్లో కూడా అది కూడా చాలా ఫలితాన్ని ఇచ్చింది. మీ అందరికీ తెలుసు, నిన్న నైట్ ఒక అమ్మాయి ఎక్కడో ఎక్కడి నుంచి వచ్చి బస్సు పాడైపోయింది, లేట్ అయిందంటే ఆ అమ్మాయిని ఇంటికి చిత్తాల దగ్గర దింపారు. మనం కూడా మన కాకినాడ అవుట్స్కర్ట్స్లో ఇంకో పాప, ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. ఇది పబ్లిసిటీ కూడా అందరికీ చేయవలసింది, అవేర్నెస్ క్యాంప్స్ కూడా. అలాగే కాకుండా ప్రతి కాలేజెస్లోనూ స్కూల్స్లో అలాగే అపార్ట్మెంట్స్లోనూ కూడా దిశ మహిళా సేఫ్టీ, మహిళా సాధికారత మీద నా దిశ సిబ్బందితోటి ప్రతిరోజు అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ లాండ్ పోలీసులకి ట్రాఫిక్ పోలీసులకి వారి విధుల్లో వారు వేరేగా బిజీగా ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్ పెట్టడం వల్ల మా కాన్సన్ట్రేషన్ అంతా ఉమెన్ సేఫ్టీ మీద ఉంటుంది. సరే సార్, పోక్సో అంటే ఏంటి, దానికి వివరించి చెప్పండి. పోక్సో కేసు అంటే చిన్నపిల్లల మీద అత్యాచారం జరిగిన కేసు అంటాం దాన్ని. అది చిన్నపిల్లల మీద అత్యాచారం జరిగిన కేసులకు చాలా సెపరేట్ చట్టం అంటూ పెట్టారు. ఆ చట్టం పెట్టిన తర్వాత ఆ కేసు దర్యాప్తు మామూలు రొటీన్గా జరుగుతుంటే టైం ఎక్కువ తీసుకుంటుందని చెప్పేసి త్వరగా త్వరగతి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలని. అటువంటి కేసులు ఏమన్నా ఎక్కడైనా రిజిస్టర్ అవుతే ఆ ఎస్పీ గారు దాని యొక్క గ్రావిటీని బట్టి నాకు కొన్ని కేసులు ఇంట్రెస్ట్ చేస్తారు. చేసిన వెంటనే మనం ఒక దిశ వస్తుంది, ఆ టీం అంతా ఉంటుంది, మనం సాధ్యమైనంత వరకు ఒక 2-3 రోజుల్లోనే ముద్దాయిని అరెస్ట్ చేసి వెంటనే అవసరమైతే 24 అవర్స్లో కూడా మనం ముద్దాయిని అరెస్ట్ చేసినట్లోనే అది 1 వీక్లోనే 7 డేస్లోనే ఇంకా దిశ యాక్ట్ అవ్వలేనప్పటికి కూడా 7 డేస్లో చార్జ్షీట్లు ఫైల్ చేసిన కేసులు ఉన్నాయి 99% కేసుల వరకు. మరి ఏదైనా సర్టిఫికేట్స్ రావాలి అటువంటి ఇబ్బంది ఉంటే తప్పించి సాధ్యమైనంత వరకు టాప్ ప్రయారిటీ మనం ఇచ్చి అది ఆఫీసర్స్ కూడా ఫాలోఅప్ చేస్తూ ఉంటారు, అది హ్యాపీ. అలాగే ఎందుకంటే మళ్ళీ ఇంకోటి చెప్తాను, దిశ యాప్ దానివల్ల మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆ యాప్ ఉంటే మనకి ఒక ఫ్యామిలీ మెంబర్ మన దగ్గర ఉన్నట్టే అనుకుంటున్నాం అని చెప్తున్నాం. అది మాత్రం కంపల్సరీగా మగ ఆడ నా భేదం లేకుండా అందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. దాంట్లో ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, ట్రాక్ మై ట్రావెల్ ఉంది, ఎక్కడికైనా వెళ్తుంటే ట్రాక్ మై ట్రావెల్ ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే దాంట్లో ఆల్ ఎస్హెచ్ఓస్ నెంబర్లు ఉంటాయి, ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ పిసిసి సెంటర్ నెంబర్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏదైనా రోడ్ మీద మనం వెళ్తున్నప్పుడు మనకే జరగాలనే యాక్సిడెంట్ కాదు, వేరే వాళ్ళు ఎవరికైనా జరిగినా ఒకసారి ఓపెన్ చేసుకుని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చు, పల్లె దగ్గర ఉంది హాస్పిటల్ త్వరగా తీసుకెళ్ళి, గోల్డెన్ అవర్లో తీసుకెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. డెఫినెట్గా ఈ దిశ పోలీస్ స్టేషన్స్ వల్ల నేనైతే నమ్ముతున్నాను 100% ఉమెన్కి బాగా చేరువయ్యాం. మన తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్ ఉన్న షాప్ నేనైతే గొప్పగా చెప్పడం కాదు, మన ఎస్పీ గారి సూచనల మేరకు ప్రత్యక్ష పర్యవేక్షణలో చాలా ఓపిక, ఏదైనా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వచ్చినా ఏదో కేసులు కట్టేసాం, కేసులు కట్టేసి వాళ్ళ ఫ్యామిలీలు విడిపోయి కోర్టుల పాలు అయిపోయామన్న కాకుండా వాళ్ళు కౌన్సిలింగ్ చేసి ఆ టైం ఏదైతే 15 డేస్ ఉందో 7 డేస్ ఉందో ఆ టైం వరకు కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి కా మరీ కుదరట్లేదు ఫ్యామిలీకి సెట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు కేసెస్ కట్టేసి చేస్తున్నామని తప్పించి చాలా కుటుంబాలు కలుపుతున్నాం. జిల్లాలోంచి ఎక్కడి నుంచి ఫ్యామిలీ డిస్ప్యూట్ వచ్చినప్పుడు కూడా మేము ఎంటర్టైన్ చేస్తున్నాం, ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లో అంటే ఎవరెవరు ఉంటారండి ఈ కౌన్సిలింగ్ చేయడానికి? ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లో యాక్చువల్లీ మా స్టాఫ్ ఉన్నారు, ఇప్పుడు మా ఎస్ఐ ఉంటాడు, మా ఎస్ఐ మా హెడ్ కాన్స్టేబుల్ ఉంది, కాన్స్టేబుల్స్ ఉన్నారు, అలా కాకుండా కౌన్సిలర్స్ కూడా ఉన్నారు బయట వాళ్ళు సోషల్ సర్వీస్ చేయడానికి. వాళ్ళు ఈ పార్టీలకి రాజకీయాలకు సంబంధం లేకుండా సోషల్ సర్వీస్ చేయడానికి ఓపికగా విత్ ఫ్రీ సర్వీస్ అది, దానికి వాళ్ళకి ఏమి మనం ఆనర్ ఏమి మనం ఏమి అమౌంట్ వాళ్ళు వచ్చి చక్కగా ఫ్యామిలీ కౌన్సిల్ కాపురం చేసుకున్నాం, కుటుంబ విలువల గురించి అని చెప్పి నిలబెట్టడం జరుగుతుంది. ఆ ఫ్యామిలీ కౌన్సిలింగ్లో నేను కూడా గ్రావిటీని బట్టి నేను కూడా ఆ సెంటర్కి వెళ్ళి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను. ఇంకా అక్కడ కౌన్సిలింగ్ సెట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఇంకా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తాం, కోర్టు ప్రొసీజర్ లీగల్ ప్రొసీజర్ అంతా ఫాలో అవుతాం. ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా ఏదైనా సరే చట్ట ప్రకారము చట్టబద్ధలోనే చేస్తూ ఉంటాం మొత్తం అన్నీ కూడా. దిశ బాగా అవగాహనకి తీసుకొచ్చిన తర్వాత రోజుకి ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు? రోజుకి ఎంతమంది ఉపయోగించుకుంటున్నాను కదా, ఉపయోగం దిశ యాప్ వచ్చిన తర్వాత అలా ఉపయోగించుకునే అవకాశం అవసరాలు తగ్గింది. ఎందుకంటే పబ్లిక్లో అవేర్నెస్ ఏర్పడింది కాబట్టి అరే మనం ఎవరైనా ఏడిపిస్తే వాళ్ళు ఎస్ఓఎస్ దిశ ఎస్ఓఎస్కి కాల్ చేస్తారు, దానివల్ల మనకు ప్రాబ్లం వస్తుంది,
అని కొంత గ్రావిటీ తగ్గింది, నేరాల సంఖ్య తగ్గింది. అందుకాబట్టి దిశ యాప్ వస్తుంది, ప్రతి పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్ ఒకటి రెండు వస్తూ ఉంటాయి. ఇమీడియట్గా మనం ఇంకేం లేదు, దిశ యాప్ ఎస్ఓఎస్ బటన్ నొక్కగానే కంట్రోల్ రూమ్కి వెళ్తుంది, కంట్రోల్ రూమ్ నుంచి కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వస్తుంది, దిశ పోలీస్ స్టేషన్కి వస్తుంది. మనం వెంటనే ఇమీడియట్గా కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఆ స్పాట్కి వెళ్ళటం, అలాగే మన వాళ్ళు ఇక్కడి నుంచి దిశ పోలీస్ స్టేషన్ ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. కొన్ని టెస్టింగ్ కాల్స్ కూడా జరుగుతూ ఉంటాయి, ఏవో సదట అసలు ఏం జరుగుతుందో చెక్ చేసామనేసి. దిశ యాప్ వచ్చిన తర్వాత అంటే మహిళలపై జరుగుతున్న దాడులు నేరాల సంఖ్య కొంచెం తగ్గిందంటారు? ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తున్నాను, ఖచ్చితంగా తగ్గింది. అలాగే ఏదైనా కేసులు రిపోర్ట్ అయినా ఆ ఇన్వెస్టిగేషన్ టైం అది చాలా స్పీడ్గా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. దాంట్లో మాత్రం అది గొప్ప చెప్పడం కాదు, కానీ ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రత్యక్ష పర్యవేక్షణలో టాప్ వన్లోనే ఉన్నాం మన జిల్లా. ఇప్పుడు జిల్లాలో మొట్టమొదటిసారిగా ఉన్న కాకినాడ నుంచి డ్రాప్ ఎట్ హోమ్ అని మీరు వెహికల్ కూడా లాంచ్ చేశారు. దీనికైతే పోలీసు నుంచి ఎవరో ప్రచారం చేసుకోలేదు, కానీ ప్రజల నుంచి చాలా ప్రజలకి పోలీసుల మీద పూర్తి అభిమానం అయితే ఉంది. దీన్ని మీరు ఎలా ఫీల్ అవుతారు? సంతోషం. ఇంకా ప్రచారం చేయలేదని అనుకోవద్దు, మూడు రోజులు అయింది స్టార్ట్ చేసి. అది మొదటి రోజు నుంచి మనం స్టార్టింగ్ ఆల్రెడీ ఎస్పీ గారు అదే ఎస్పీ గారు ఆలోచన అది ఇలా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు వెంటనే ఇమీడియట్గా ఆయన ఆచరణలోకి యూనిట్ ఆఫీసర్గా ఆచరణలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రచారం చేయవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది, సబార్డినేట్స్ అందరి మీద ఉంది. అది ఆల్రెడీ ఇప్పుడు మీరు కింద చూసేటారు వచ్చినప్పుడు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకసారి దిగినప్పుడు చూడండి, అక్కడ ఒక బోర్డు పెట్టాం, ఐడెంటిఫై చేశాను. నేను ఐడెంటిఫై చేసి 47 ప్లేసెస్ ఐడెంటిఫై చేశాను. ఆ 47 ప్లేసెస్లో ముందు ఒక ఈ 1 or 2 డేస్లో కూడా ఆ బోర్డ్స్, అందుకే ఆ నెంబర్లు అందరికీ తెలియాలి కాబట్టి, మన అచ్చంపేట జంక్షన్లో, మన డిమార్ట్ సెంటర్లోని, ఇక్కడ ఈ కోకిలా సెంటర్లో ఎక్కడైతే బస్సు దిగుతారో, ప్యాసింజర్స్ ఎక్కడైతే బస్సు దిగుతారో అవుట్స్కట్స్లో, మళ్ళీ అది ఉంది కదా మన యానమెల్లి అవుట్స్కట్స్లో, ప్లస్ ఘాటి సెంటర్, అటువంటి సెంటర్లో అన్నింటిలో పెడతాం. అన్ని పోలీస్ స్టేషన్ల దగ్గర కూడా పెడతాం, ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వచ్చి పబ్లిక్ కూడా చూస్తారు. అలాగే మంచి మంచి షాపింగ్ మాల్స్ అటువంటిలో ఆ ఏరియాలో కూడా ఈ బోర్డు అన్ని పెడతాం, పబ్లిక్ సిటీ బోర్డు పెడతాం. ఫ్లెక్సీలు అన్నీ రెడీ అవుతున్నాయి, నమూనాగా ఒక ఫ్లెక్సీ కూడా ఇవాళ పెట్టాము. థ్యాంక్ యూ. దిశ యాప్ ఎప్పుడైతే ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చిందో మహిళలపై నేరాల సంఖ్య తగ్గిందని, అంటే ఈవిటీజీ కూడా తగ్గిందని, అలాగే డ్రాప్ ఎట్ హోమ్ అని కొత్తగా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు గారు. ఎవరికైనా సరే అంటే ఆటో ఎక్కడ ఇష్టం లేకపోయినా సరే పోలీస్కి మీరు ఇంటిమేషన్ చేస్తే మీ అంటే కాకినాడ సరౌండింగ్స్ అయితే ఇక్కడ దేపట్టడం జరుగుతుంది. దాంతోపాటు పోక్సో అంటే చిన్నపిల్లలపై అత్యాచారాలకు సంబంధించి విచారణ వేగవంతం చేయడానికి కూడా మన జిల్లాలో ఎక్కడైనా కేసులు ఉంటే కనుక ఇక్కడ తీసుకొని ఇక్కడి నుంచే ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన పూర్తి చేయడానికి చేస్తున్నామని డిఎస్పీ శంకర మురళీమోహన్ గారు చెప్తున్నారు. ఇంకా మరిన్ని అప్డేట్స్ నెక్స్ట్ టైం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.